ఈరోజు ఉదయం సుల్తాన్పూర్ టోల్ గేట్ దాటిన తర్వాత ఓవర్హెడ్ పైన ఒక కార్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మన కంటోన్మెంట్ గౌరవ ఎమ్మెల్యే గారు నాశనం చెప్పుడు జరిగింది. డ్రైవర్ ఆకాష్కి ఫ్రాక్చర్ తీసుకొని అతని ప్రొఫెషనల్ హాస్పిటల్లో యాక్సిడెంట్ స్పాట్లో దాంట్లో తెలిసిన అంశాలు ఏంటంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీతో ఒక దర్గాకి వెళ్ళారు. దర్గా పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఈ సంగారెడ్డి పరిస్థితి దగ్గర టిఫిన్ చేయడానికి కానీ అల్పారానికి కానీ మళ్ళీ బయలుదేరాడు. ఆ టైంలో ఎగ్జాక్ట్ 5:20 డ్రైవర్ బండి స్పీడ్లో ఉంది. గత ముందు పోయిన బండికి చిన్నగా హిట్ ఇచ్చినట్టు కనపడుతుంది. కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ ట్రాలింగ్కి వెళ్ళేసి కుట్టుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఫ్రంట్ సీట్లో కూర్చున్నందుకు వల్ల ఎమ్మెల్యే సీనియర్ ఇచ్చింది స్పాట్ డెడ్. ఇష్యూ 5:25 మధ్య జరిగింది తెలుస్తుంది. వేడిగా హైవే పెట్రోల్ వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే గారిని లోకల్ హాస్పిటల్ షెడ్యూల్ జరిగింది. హాస్పిటల్ విషయానికి ఎమ్మెల్యే చేపట్టు డెడ్ బాడీను పోలీసింగ్ డాక్టర్స్ పిఎం చేసేసి అంతక్రియలు గురించి బాడీ హ్యాండ్ ఓవర్ జరిగింది. ఈ సీన్ ఆఫ్ ఫర్మెన్స్ అన్ని రకాల ఎక్స్పర్ట్స్తోని వెహికల్ని సీన్ని ఎగ్జామిన్ చేపిస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఒక 2 రోజుల్లో పూర్తి అంశం చెప్తాం. పెట్టుకున్నట్లు ఊడిపోయినట్టు కనపడుతుంది. తర్వాత బెలూన్స్ కూడా ఓపెన్ అయినాయి. 100-120 స్పీడ్లో ఉంది వెహికల్. అంటే ఆ టైం కొన్ని వెహికల్ పోయినాయి, కొన్ని టిప్పర్ కొన్ని సిరీస్ ఆఫ్ వెహికల్స్ వెళ్ళినాయి. బహుశా అక్కడ చూస్తాం, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తాం అది ఏ వెహికల్కి చిన్నది తగిలింది అన్న విషయం కూడా తెలుస్తాం. వేరే వెహికల్ ఈ వెహికల్ తగ్గల యాక్సిడెంట్ అంటే అవన్నీ క్లియర్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ అంటే వేరే ఘటనలో ఎక్కడ అవ్వలేదు. డ్రైవర్ ఆకాష్కి కొన్ని ఇంజురీస్ అయినా కేవీస్ ఇంజురీస్ అని ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ శ్రీకర్ హాస్పిటల్లో అందుతాయి. ఇష్యూ ఏంటంటే లాస్ట్ నైట్ ఎమ్మెల్యే గారు ఫ్యామిలీ మెంబర్స్తోని సదాశివపేట్లో ఒక దర్గాకు వెళ్ళేసి మొక్క తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఉదయం కూడా అల్పారం చేయడం అని చెప్పేసి మళ్ళీ తిరిగి సంగారెడ్డి వస్తున్న క్రమంలో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు కారు 100 కిలోమీటర్ స్పీడ్లో ఉంది. డ్రైవర్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టు కనపడుతుంది, కొద్దిగా కన్ను మూసినట్టు మబ్బులు అయినట్టు తెలుస్తుంది. ముందు పోతున్న ఏదో వెహికల్కి అన్నోన్ వెహికల్కి సైడ్కి వెళ్ళి హిట్ కొద్దిగా హిట్ ఇచ్చింది. బండి క్రాస్ అయ్యి కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ రెండింగ్కి తగ్గింది. అక్కడే చంపడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. డ్రైవర్కి ఫ్రాక్చర్ ఉంటుంది. ఎమ్మెల్యే గారికి సివియర్ ఇంజరీస్, హెడ్ ఇంజరీ, జాయ్ ఇంజరీ, చెస్ట్లో ఇంజరీ జరిగింది. ఇమీడియట్గా ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసేసరికి ఎమ్మెల్యే గారు ప్రాబ్లం అని చెప్పారు. ఇన్సిడెంట్ని చాలామంది ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేసిన క్లియర్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్.